ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆ రాజ్యము బహుగా జయిస్తూ ఉంది, విజయం తర్వాత విజయం, విజయం తర్వాత విజయాన్ని ఆ రాజ్యం చవిచూస్తూ ఉంది. రాజుకు ఆశ్చర్యం వేస్తుంది, మా రాజ్యం ఏమిటి ఇంత అద్భుతంగా గెలిచేస్తుంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వచ్చి అధికారులు చెప్తున్నారు, అయ్యా మన సైన్యంలో ఒకడు చేరాడు, వాడు సామాన్యుడు కాదు, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, యుద్ధ ధీరుడు. మన వాళ్ళు భయపడుతున్నప్పుడు తాను ముందుకొచ్చి రండి నేనున్నానని చెప్పి అందరినీ పోగేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధించేస్తున్నాడు. అతనుకున్న హుషారును చూసి, ధైర్యాన్ని చూసి మన సైనికులు ఇంకా ధైర్యం తెచ్చుకుని వెళ్ళి జయించి పడేస్తున్నారు. మన ముందు ఎవ్వడు నిలబడలేకపోతున్నాడు. అప్పుడు రాజు అన్నాడు, అయితే మనకిక తిరుగులేదన్నమాట. వచ్చిన అధికారం ఉంటున్నాడు, కానీ రాజా ఈ విజయాలు ఈ సంతోషము ఎక్కువ కాలం ఉండదు రాజా. ఎందుకని? ఏ సైనికుడైతే యుద్ధంలో ముందు నిలబడి శత్రువుకు సవాలు విసురుతూ ధైర్యంగా ముందుకు వెళ్ళి వాళ్ళ మీద పడి చీల్చేస్తున్నాడో అతడు ఎక్కువ కాలం బ్రతకడు రాజా. అదేమిటి, ఏమైంది? తీవ్రమైన మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు రాజా. అదేమిటి, మన రాజ్యం తరఫున అంతగా పోరాడేవాడు ఆ విధంగా మరణకరమైన వ్యాధితో బాధపడడం ఏమిటి? అతడు చచ్చిపోవడానికి వీల్లేదు, అతడు బ్రతుకుండాలి, మన రాజ్యం తరఫున పోరాడాలి, మన రాజ్యాన్ని కాపాడాలి. అతన్ని పిలిపించండి, దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైన వైద్యుల్ని పిలవండి. అతడు వచ్చిన తర్వాత, చూడయా ఇప్పటి వరకు ముందుండి యుద్ధం చేస్తున్నావట, సైన్యాన్ని ప్రోత్సహిస్తూ విజయాలు సాధించి పెడుతున్నావట, శభాష్, నీలాంటి వాడు చిరకాలం బ్రతకాలి. వైద్యుల్ని పిలిపిస్తున్నాను, ఆ వైద్యానికి ఎంత ఖర్చు అయినా నేనే భరిస్తాను, నువ్వు దిగులు పడకుండా ధైర్యంగా ఉండు, నీకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఉండాలి, నీలాంటి వాడు బ్రతకాలి, దేశం కోసం బ్రతికేవాడు బ్రతకాలి అని చెప్పి అతన్ని ప్రోత్సహించి వైద్యులను తెప్పించి వైద్యం చేయించాడు. ఆహా, కొన్ని రోజులు వారాలు నెలలు గడిచిన తర్వాత అతనికి రోగం పూర్తిగా తగ్గిపోయిందండి, అతను పూర్తిగా ఆరోగ్యం పొందుకున్నాడండి. హఠాత్తుగా దేశం మీదకు సైనికులు వస్తూ ఉంటే ఈ సైనికులు అందరూ కలిసి వెళ్ళారు యుద్ధంలో, గెలవాల్సిన సైన్యం కాస్త ఓడిపోయిందండి. రాజుకేం అర్థం కాల, ఎదురు లేకుండా మన సైన్యం ముందుకు సాగుతూ ఉంది, ఇప్పుడు ఏమిటి ఓడిపోవడం ఏమిటి? కొంతకాలం అయిన తర్వాత మరలా వేరే శత్రువు వస్తే, ఆ శత్రువు మీదకు మరలా సైన్యం వెళ్తే మరలా సైనికులు చాలామంది చచ్చిపోయారు, మరలా ఓటమి పాలైపోయారు. ఇదేమిటి, ఏం చేస్తున్నాడు ఆ వీరుడు, ధీరుడు, శూరుడు ఏం చేస్తున్నాడు మన దేశాన్ని గెలిపించకుండా? ప్రాణాలకు తెగించి లేక ప్రాణాలు పోతుంటే అతన్ని కాపాడి వైద్యం చేయించి అతన్ని బాగు చేశాక ఏం చేస్తున్నాడు అని ఎంక్వైరీ చేస్తే అధికారి వచ్చి అంటున్నాడు, ఇంట్లో చక్కగా టైంపాస్ చేస్తున్నాడు, భార్యతో చక్కగా కాపురం చేస్తున్నాడు, బిడ్డలను పెంచుకుంటున్నాడు, వాళ్ళతో కాలక్షేపం చేసేస్తున్నాడు. మరి నేను అతనికి వైద్యం చేయించింది, అతని ప్రాణాలు కాపాడింది, దేశం కోసం పోరాడతాడని కదా, ప్రాణాలకు తెగించి మన దేశాన్ని కాపాడతాడని కదా నేను అతనికి వైద్యం చేయించింది, ఇప్పుడు యుద్ధానికి రావటం లేదా? యుద్ధానికి రావటంలా, వెళ్ళి అడిగారా? వెళ్ళి అడిగాం. ఏమన్నాడు చెప్తున్నారు, అప్పుడేదో రోగం ఉంది కాబట్టి, ఎప్పుడు చస్తానో నాకు తెలియదు కాబట్టి, ఆ చచ్చేదేదో యుద్ధం చే చచ్చిపోదాం అనుకున్నా, కనీసం యుద్ధంలో చచ్చిపోయినా దేశం కోసం చచ్చిపోయినా పేరున మిగిలిపోతుంది, ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా, నేను ఎందుకు చావాలి? నేనెందుకు ప్రాణాలు తగ్గించి దేశాన్ని కాపాడుకోవాలి? నాకు భార్య లేదా? నాకు బిడ్డలు లేరా? నాకు కుటుంబం లేదా? నాకు బాధ్యతలు లేవా? వీళ్ళని చూసుకోవాల్సింది ఎవరు? నేనే కదా. కాబట్టి ఇక్కడ నుంచి యుద్ధంలోనికి రానే ఒరి దుర్మార్గుడా అడుగుతున్నాను. రాజు చూసి ఏమంటాడు చెప్పండి, చిచ్చి నిన్ను రోగంలోనే చావనివ్వాల్సింది, నువ్వు కృతజ్ఞత లేని వాడివి, నువ్వు స్వార్థపరుడివి. ఉన్నారా మన మధ్య ఈరోజు ఇటువంటి సైనికుల జాబితాలో చేరిన వాళ్ళు? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, దిక్కుమాలిన వాడిగా ఉన్నప్పుడు, దిక్కులేని దానిగా ఉన్నప్పుడు, రెండు జతలు, మూడు జతలు, నాలుగు జతలు బట్టలు వేసుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడు, కనీసం కాళ్ళకు సరైన చెప్పులు లేకుండా నువ్వు బ్రతికినప్పుడు, తినడానికి సరైన తిండి లేకుండా రోడ్డు పక్కన ఇచ్చేటటువంటి ఆ బజ్జీలు తినేటటువంటి స్థితిలో ఉన్న వ్యక్తివైన నిన్ను దేవుడు కనికరించలేదా? సరిగా చదువుకోకుండా, చదువు సంధ్య లేకుండా,
బ్రతుకుతున్న నిన్ను దేవుడు కనికరించలేదా? ఈరోజు దేవుడు నిన్ను చూసి దిగులు పడుతున్నాడేమో, నిన్ను చూసి బాధపడుతున్నాడేమో, నిన్ను చూసి నొచ్చుకుంటున్నాడేమో. నీలాంటి వాడినా నీలాంటి దాన్నా నేను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నీ హృదయాన్ని చూసి, ఆ హృదయంలో ఉన్న పాపాన్ని చూసి, గర్వాన్ని చూసి దేవుడు చీ అంటున్నాడేమో, దేవుడు చిరాకు పడుతున్నాడేమో. అది మనకు మంచిది కాదండి, క్షేమం కాదండి. వదిలిపెట్టినటువంటి లోపాలు నీలో ఉన్నట్లయితే ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే మంచిది. ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నాయన సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. హెచ్చించిన నీవు ఒక్క దెబ్బ కొడితే ఎవరికి కనిపించని స్థాయికి దిగజారిపోతాం, దిగిపోతాం. ఆ దెబ్బ మా మీద పడక మునిపే చేస్తున్న తప్పులను విడిచిపెట్టి, వేస్తున్న వేషాలు పక్కన పెట్టి, జీవితాన్ని, శరీరాన్ని, హృదయాన్ని నీకు అంగీకారంగా మలుచుకొని ఇక నుంచైనా ప్రభువా నిన్ను సంతోషపరిచే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.